హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలి అంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతుంది, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన విషయమే, ముందుగా 3-2 బీటెక్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి, దానికి పోల్ కండక్ట్ చేశాము. సో దాని మీద కూడా దాన్ని బేస్ చేసుకుని కూడా కొన్ని చెప్పాము. ఇక 3-2 బీఫార్మసీ రిలీజ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి ముందు పోల్ పెట్టాను, దాన్ని బేస్ చేసుకొని 3-1 బీటెక్ బీఫార్మసీ కరెక్షన్ ఎలా ఉండబోతుంది, 2-1 బీటెక్ బీఫార్మసీ కరెక్షన్ ఎలా ఉండబోతుంది, 2-2 బీటెక్ బీఫార్మసీ కరెక్షన్ ఎలా ఉండబోతుంది చెప్పబోతున్నాను. సో ఇంకా రిజల్ట్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో నిన్న పోల్ పెట్టడం జరిగిందనమాట, జేఎన్టీయు కాకినాడ సంబంధించిన 3-2 బీఫార్మసీ పేపర్ కరెక్షన్ ఎలా జరిగింది అని. అందులో 54% మంది ఈజీ ఐ పాస్డ్ అని పెట్టారు, 15% టఫ్ ఐ పాస్డ్ అని పెట్టారు, 13% మంది మీడియం అని పెట్టారు, మిగతా 18% ఐ ఫెయిల్డ్ అని పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇంతకు ముందుతో పోలిస్తే ఈ పర్సంటేజ్ అనేది, పాస్ పర్సంటేజ్ అనేది కొంచెం దాంతో పోలిస్తే తక్కువగా ఏమైనా ఉంది. ఫోర్త్ ఇయర్తో పోలిస్తే అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కాబట్టి చాలామంది జాబులు వచ్చిన్నారు కాబట్టి మరి ఏమైనా కొంచెం లిబరల్గా చేసి ఉండొచ్చు, లేకపోతే పేపర్ కనుక కొంచెం అది లిబరల్గా ఉండి ఉండొచ్చు. సో అప్పుడు మనం ఫోర్త్ ఇయర్కి చెప్పేటప్పుడు నేను కనుక్కున్న దాన్ని బట్టి ఏంటంటే, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని తెలియటం జరిగింది, అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 3-2 బీటెక్ బీఫార్మసీ చూసినట్టయితే ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ అని అనుకోవాలి, ఎందుకంటే పేపర్ క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం టఫ్గానే వచ్చినట్టయితే చెప్పారు చాలామంది. సో పాస్ పర్సంటేజ్ ఇదనేది కొంచెం తగ్గుతుంది. ఇక వీటితో పోలిస్తే మరి 3-1 బీటెక్ బీఫార్మసీ కానీ, 2-1 బీటెక్ బీఫార్మసీ కానీ, 2-2 బీటెక్ బీఫార్మసీ కానీ ఎలా ఉంటుందంటే, ముందుగా 3-1 చూసుకున్నట్టయితే బీటెక్ కానీ బీఫార్మసీ కానీ, 3-1 బీటెక్ బీఫార్మసీ అయితే దీంతో సంబంధం ఉండదు, అదైతే బాగా లిబరల్గా చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే చాలామంది రాశారండి 3-1 బీటెక్ బీఫార్మసీ, ఎందుకంటే కరోనా టైంలో చాలామంది రెగ్యులర్ రాయని వాళ్ళు ఉన్నారు, రాసినా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ క్లాసెస్ వల్ల కూడా. సో దానివల్ల ఏంటంటే చాలామంది మిగిలిపోవడం జరిగింది. మరి అంతమంది మిగిలిపోతే మరి బయటికి వెళ్ళే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండాలి, ఏ కాలేజీకైనా కానీ యూనివర్సిటీకైనా పర్సంటేజ్ అనేది చూపించాలి కరెక్ట్గా సర్వైవ్ అవ్వాలంటే. సో దాన్ని బేస్ చేసుకొని 3-1 బీటెక్ బీఫార్మసీ కరెక్షన్ అనేది జరగవచ్చు అనమాట, అంటే అయిపోయింది అది. ఇక 2-1 బీటెక్ బీఫార్మసీ చూసినట్టయితే అది ఇక ఆ టైంలో జరిగింది కాబట్టి, ఇక 3-1 బీటెక్ బీఫార్మసీ ఎలా జరిగిద్దో 2-1 బీటెక్ బీఫార్మసీ కూడా జరిగే ఛాన్స్ ఉంది, దానికి బేస్ చేసుకొని చెప్తాను. ఇక 2-2 బీటెక్ బీఫార్మసీకి వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు కరోనా టైంలో ఉన్నారు, ఇక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అంతా మీకు ఆఫ్లైనే జరిగింది, ఆన్లైన్ క్లాసెస్ ఏదీ జరగలేదు, 2-1 కానీ 2-2 కానీ. సో 2-1 రిజల్ట్స్ చూస్తే చెప్పొచ్చు. సో అందుకనే 2-2 బీటెక్ బీఫార్మసీ వచ్చేసరికి కొంచెం లిబరల్గానే జరగటానికి, అంటే లిబరల్గా అంటే ఓ ఎట్లా పెడతారు కొట్టేయడం కాదు, రూల్స్ ప్రకారం అంతా స్ట్రిక్ట్గా చూసి చూడనట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టు రాస్తే కరెక్షన్ అయ్యేటట్టు చేయటానికి అయితే మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, 2-2 బీఫార్మసీ అవ్వటానికి రెడీగా ఉన్నది కాబట్టి. సో వీటితో పోలిస్తే ఇంకా అది కొంచెం స్ట్రిక్ట్గా జరిగేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మరి రిజల్ట్స్ నెక్స్ట్ ఏది వస్తుందరా అంటే, అసలైతే 2-2 బీటెక్కే ముందు అయిపోయింది పేపర్ వాల్యుయేషన్ అనేది, కానీ 3-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. అది ఎప్పుడు అవ్వచ్చు అంటే నెక్స్ట్ వీక్ లోపే అవ్వచ్చు. సో ఇక 3-1 బీటెక్ కానీ రిలీజ్ చేస్తే, సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే 3-1 బీటెక్ బీఫార్మసీ రిలీజ్ చేసిన తర్వాత, 2-1 బీటెక్ బీఫార్మసీ రిలీజ్ చేసిన తర్వాత 2-2 బీటెక్ బీఫార్మసీ రిలీజ్ చేశారు ఒకేసారి కాదు, 1-1 బీటెక్ బీఫార్మసీ ఇలా.
కానీ ఈ ఇయర్ వచ్చేసరికి 3-1 బీటెక్ ముందు రిలీజ్ అయిన తర్వాత 3-1 బీఫార్మసీ రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత 2-2 బీటెక్ రిలీజ్ అవుతుందేమో అని అంటున్నారు మరి. సో ఇక అలా జరిగినట్టయితే 2-1 బీటెక్ రావడానికి చాలా లేట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ 2-2 బీటెక్ కనుక ముందు రిలీజ్ అయినట్టయితే దాని తర్వాత 2-2 బీఫార్మసీ రిలీజ్ అవుతుంది కాబట్టి 3-1 బీటెక్ బీఫార్మసీ రావడానికి లేటు పట్టవచ్చు. ఇక ఈ రెండు లేట్ అయిపోయినాయి అంటే 2-1 అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ముందు 2-2 బీటెక్ కనుక రిలీజ్ అయితే తర్వాత 2-2 బీఫార్మసీ అవుతుంది, ఆ తర్వాత 3-1 బీటెక్, ఆ తర్వాత 3-1 బీఫార్మసీ, లాస్ట్లో వచ్చేసరికి 2-1 బీటెక్ బీఫార్మసీ. ముందే బీటెక్ ఉండాలని అయితే రూల్ లేదు, బీఫార్మసీ అయినా రిలీజ్ కావచ్చు వీటిల్లో. ఎందుకంటే అక్కడున్న సిట్యుయేషన్ బట్టి వాటి రిజల్ట్స్ కోర్సు మారచ్చు, లేకపోతే ప్లే డేటు మారచ్చు రిలీజ్ అయ్యేది, వాటి ఉన్న సీక్వెన్స్ మారచ్చు అన్నమాట. సో ఇది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా సెప్టెంబర్ 20 లోపు మీకు రిజల్ట్స్ మొత్తం రిలీజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ఉన్నాయి. ఎందుకు అంటే ఇంకా 1-1 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి, 1-2 బీటెక్ బీఫార్మసీ పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయితే అయినది. సో మళ్ళీ వాటిని రిలీజ్ చేయాలి, మళ్ళీ జూనియర్స్ వచ్చే టైం కల్లా మీకు అందుబాటులో ఉండాలి కాబట్టి సెప్టెంబర్ 20 లోపు మీ మొత్తం కూడా రిలీజ్ అవడానికి ఛాన్స్. ఒకవేళ ఎక్స్టెండ్ అయినా 3 or 4 డేస్ ఎక్స్టెండ్ అవుతుందేమో. సో ఓవరాల్గా చూసినట్టయితే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్తో పోలిస్తే కొంచెం టఫ్గానే ఉంది అన్నట్టు ఉంది అనమాట. ఇక మరి ఇక సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత మరి మనము అనుకున్నది ఏమవుద్దు చూడాలి. ఒకవేళ 3-1 వచ్చింది అనుకో మళ్ళీ పోల్ పెడతాను, దాని మీద మీరు పోల్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏమన్నా మారితే మారచ్చు. ప్రస్తుతానికైతే ఇదన్నమాట ఇప్పుడున్న పోలు బేస్ చేసుకొని రిజల్ట్ అనాలిసిస్, రిజల్ట్స్ ఏవి రిలీజ్ అవుతాయని. సో మీ వ్యూ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు ఏదన్నా కొత్త అప్డేట్ తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మీ జూనియర్స్ వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేపించండి. మీకు ఇదే కాదు టెక్నికల్గా ఏది కావాలన్నా కూడా, ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా వీడియో చేసి పెడతాను. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న వచ్చేసరికి డౌట్స్ వీడియో, ఇన్స్టాగ్రామ్ డౌట్స్ వీడియో నిన్న ఈవినింగ్ పెట్టలేదు, అది ఈరోజు సాయంత్రం పెడతాను. కొంచెం పని ఉండటం వల్ల, నిన్న బిజీ ఉండటం వల్ల నిన్న సాయంత్రం అయితే నేను పెట్టలేదండి. ఇవాడ వీడియోలు కూడా కొంచెం తగ్గించడం జరిగింది నేను బిజీ ఉండటం వల్ల. సో ఇట్లా టైం దొరికినప్పుడు ఒక ఇలా టైం కేటాయించి మీకు చేయటం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ ఏ మధ్యలో ఏది పెట్టినా పెట్టకపోయినా 9 to 5 మార్నింగు ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో పెట్టే డౌట్స్కి ఒక వీడియో ఉంటుంది, ఈవినింగు ఇన్స్టాగ్రామ్లో పెట్టేదానికి వీడియో ఉంటుంది. ఈ మధ్యలో కనుక మీకు ఏది పెట్టకపోయినా మీరు అడిగే వాటన్నిటికీ ఆన్సర్ అందుట్లోనే దొరుకుతుంది. ఓకేనా, ఎందుకంటే టైం అనేది మరి అందరికీ ఉండాలి కదా. సో కొంచెం బిజీ అవటం వల్ల ఇది చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఎనీవే మీకు అంతా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. సో పీసీసీఎంలు కానీ ఇంకా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ కానీ వాటి గురించి కూడా చేయటం అయితే జరిగిందండి మీకు వీడియోస్. సో నాకు తెలిసి జేఎన్టీయూ కాకినాడకి మ్యాక్సిమం, ఎందుకంటే మిడ్ కూడా షెడ్యూల్ పడింది ఫోర్త్ ఇయర్కి, థర్డ్ ఇయర్ కూడా సిలబస్ అయిపోతుంది అయిపోతుంది మిడ్ రాబోతుంది. సో సెకండ్ ఇయర్ కూడా క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. సో మీకు నాకు తెలిసి అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు జేఎన్టీయూ కాకినాడకి ఈసారి. ఇదే ఆపర్చునిటీ కాబట్టి మీకు ఇప్పుడు ఎలాగో పాస్ పర్సంటేజ్ పెంచుకొని మీరు సబ్జెక్ట్స్ ఏం లేకుండా చేసుకోండి. మీకు ఎలా ఎగ్జామ్స్ రాయాలో ఒక టిప్స్ వీడియో చేశాను, దాంట్లో చూసుకోండి. మీకు ఏమైనా కొన్ని వీడియోలు దొరకకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేశాను, ఎత్తుక్కోవడం కష్టంగా ఉంటుంది అంటున్నారని. సో మీరు అవ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇక ఫైనల్ ఇయర్కి మీరు కనుక చేరుకున్నారు అంటే, ఇప్పుడు క్రెడిట్స్ బేస్డ్ డిటెన్షన్ లేనప్పుడు మీకు ఇక తిరుగు అనేది ఉండదు, మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అందుకనే ఇలాంటి ఛాన్స్ ఎప్పుడూ రాదు, ఎవరికీ రాదు కూడా. ఓకేనా. సో ఇంకేంటంటే ఇక మీరు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గ్రేస్ మార్క్స్ అన్నా ఇవి ఉండటం వల్ల డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ లేదు, ఫెయిల్ అని వస్తుంది అందుట్లో.
ఓకేనా? సో ఇప్పుడే కరెక్ట్ టైం మీరు బయటపడాలంటే మిగతా యూనివర్సిటీతో పోలిస్తే నాకు ఇదే బెటర్ యూనివర్సిటీ అనిపించింది, అందుకే ఇది వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ అవర్ లోన్ సపోర్ట్.